మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వార్షికోత్సవ కోడికలకు కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ సంతోషంగా చేతులు పైకెత్తి ఇంకాస్త బిగ్గరగా చెప్పండి, ప్రభు యొక్క మహాకృప కనికరములను బట్టి ఈ కరోనా వైరస్ ఆందోళన మధ్యలో ఈ కోడికలు ఏ విధంగా జరగటానికి ప్రభు సహాయం చేశారు. రేపటికి ఈ నూతన మందిరం నిర్మించి సరిగ్గా 1 సంవత్సరం రోజులు. ఆ సందర్భంగా వాస్తవానికి రేపు ఆ మరుసటి రోజు పెట్టవలసింది. సమయాలు కాలాలన్నీ దేవుని వశములో ఉన్నాయి. జాన్వేస్లీ పాస్టర్ గారు, అబ్రహం పాస్టర్ గారు, నేను గోరంట్లలో కూర్చొని ఈ 2 రోజులైతే బాగుంటుందని ప్రార్థన చేసి ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి ఈ 2 రోజులు ఈ విధంగా నిర్ణయించడానికి ప్రభు సహాయం చేశారు. సమీపాన దూరాన ఉండి ఈ ప్రార్థనలో మీరు పాలు పొందుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా 1 సంవత్సరాల క్రితం దైవజన్ లేసన్న గారు నన్ను ఈ కోరంగి తాళ్ళ రేవు సభలో 2 రోజులు పెట్టి ఒకరోజు వాక్యం చెప్పమని పిలిచారు. నాకు అప్పుడు ఈ ప్రాంతాలని తెలియదు, చాలా రోజుల క్రితం అండి. అప్పుడు వచ్చాను, అప్పుడప్పుడు కాకినాడ ఈ పరిసర ప్రాంతాలకు వస్తూ ఉన్నాను. చాలా 1 సంవత్సరాల తర్వాత ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రథమగా కోరంగి ప్రార్థనా మందిరంలో వాక్యం చెప్పటం ప్రప్రథం. నాకు చాలా సంతోషమైంది. ఈ కోడికల ద్వారా మీరందరూ అత్యధికముగా ఆశీర్వదించబడతారని నమ్ముతూ ఉన్నాను. ఆశీర్వదించబడాలి అని కోరుకున్న వారందరూ హల్లెలూయా అని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. సంతోషంగా ఉన్నారా అందరూ? మీ వాయిస్ బాగా వినపడుతుంది నాకు. ఎందుకో చెప్తే లోపం కనపడుతుంది. కొందరు మాస్కులు వేసుకున్నారు, కొందరేమి వేసుకోలేదు, కాబట్టి స్వరం ఎక్కువ వినపడుతుంది. కాసేపు మీతో దేవుని మాటలు పంచుకుంటాను. తదుపరి మీ అందరికీ మైక్లోనే ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థనలు కూడా చేయటం జరుగుతుంది. ప్రతి ఆశీర్వాదం దేవుని వాక్యములో ఇమిడి ఉంటుంది. వాక్యాన్ని మీరు సమృద్ధిగా వింటే అప్పుడు ఆశీర్వాదాలన్నీ కలుగుతాయి. కొంతమంది దేవుని వాక్యాన్ని వినరు, కొంచెం వింటారు, మిగతాది ప్రక్కన పెడతారు. లైవ్లో కూడా కొంతమంది ఆడవాళ్ళు కాసేపు చూస్తారు, మరి కాసేపు చాలే నిద్ర వస్తుందని పడుకుంటారు. అలా కాకుండా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మనం వింటేనే దేవుల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకు కలుగుతాయి అని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నన్ను ప్రేరేపించిన ఒక మాట మీతో చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం
పద్దెనిమిదవ వచనములో ఉన్న ఒక మాట నేను మీకు చెప్తాను. మీరు ఒకసారి ఆ రెఫరెన్స్ తీసి నా వైపు చూడండి. ఆ రోజుల్లో ఇలాగే ఒక ప్రార్థనా మందిరం ఉన్నదండి. ఆ ప్రార్థనా మందిరం పేరు షిలోహు ప్రార్థనా మందిరం. అక్కడ గొప్ప దైవజనుడు ఏలి పనిచేస్తున్న రోజులు. ఇంకా కొంతమంది చాలామంది సేవకులు తన పిల్లలు అందరూ ప్రార్థనా మందిరంలో పరిచర్య చేస్తున్న రోజులవి. ఆ రోజుల్లోనే సమూయేలు అనే ఒక బాలుడు ఉన్నాడు. ఆయన ఒక రాత్రి ప్రార్థన చేసుకొని దేవుని మందిరంలో పండుకున్నాడు. దేవుడు స్వయంగా సమూయేలుతో మాట్లాడారు. తనను గురించి, తనున్న దేశమును గురించి, తన గురువు గారైన ఏలి కుటుంబమును గురించి అన్నీ స్పష్టముగా తనకు తెలియజేశారు. మరుసటి రోజు ఉదయం ఏలి సమూయేలుని పిలిచి, రాత్రి దేవుడు నీతో మాట్లాడారు కదా అని అడిగారు. మాట్లాడారండి అన్నారు. ఏం మాట్లాడారో మరుగు చేయకుండా నాకు చెప్పు అన్నారు. దేవుడు మాట్లాడిన మాటలలో సమూయేలుకేమో అనుకూలముగా ఉన్నాయి, తన గురువైనటువంటి ఏలీకేమో ప్రతికూలంగా ఉన్నాయి. వాస్తవానికి నా గురించి ఇలా చెప్పారండి, నన్ను ఒక న్యాయాధిపతిగా చేస్తారంట దేవుడు అని చెప్తే గురువుగారికి తన పిల్లలకు బాధేను. మరి మీ గురించి కూడా చెప్పారండి, కొద్ది రోజుల్లో ఇక మీరు మీ పిల్లల పరిచర్య ఆగిపోతుందంటండి అని చెప్తే ఎవరికైనా బాధే కదండి. అయినా గురువుగారు ఏం చెప్పారంటే, ఏ ఒకటి మరుగు చేయకుండా నాకు చెప్పు అన్నారు. 18వ వచనంలో సమూయేలు ఏదియు మరుగు చేయకుండా ఏలీ గారికి విషయాలన్నీ చెప్పారు. నాకు బాగా నచ్చిన ఒక మాట ఏమిటంటే అండి, నేను చదువుతున్నాను, మీరు అది నోట్ చేసుకోండి. సెలవిచ్చినవాడు యెహోవా, ఆయన దృష్టికి అనుకూలమైనది చేయునుగాక. చాలా బాగా నచ్చింది ఈ మాట. సెలవిచ్చినవాడు యెహోవా, ఆయన దృష్టికి అనుకూలమైనది జరిగించునుగాక, నెరవేర్చునుగాక, చేయునుగాక. వాస్తవానికి ఆయనకు ప్రతికూలమైనది, బాధాకరమైనది అయినా ఆ దైవజనులో నాకు బాగా నచ్చింది ఏమిటంటే, సెలవిచ్చింది దేవుడు. ఆయన సెలవిచ్చిన తర్వాత ఎవరు మార్చగలుగుతారు? ఒకసారి బిలాం కూడా అదే అంటారు, దీవించమని సెలవిచ్చారు కదా దేవుడు, దాన్ని నేను ఎలా మార్చగలుగుతాను? నా ప్రియమైన సహోదరులారా, ఇందులో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట, దేవుని దృష్టికి అనుకూలమైనది చేయును గాక. ఆయన దృష్టికి అనుకూలమైనది ఈ వార్షికోత్సవ కూడికలలో మీ వ్యక్తిగత జీవితంలో చేయునుగాక, మీ కుటుంబ వ్యవస్థలో చేయునుగాక, సంఘ పరిచర్యలో ప్రభువు జరిగించునుగాక, శారీరకముగా ఆత్మ సంబంధముగా
నా దేవుడు ఆయన దృష్టికి అనుకూలమైనదే చేయునుగాక. కాన్సన్ట్రేట్ అంతా మీరు వాక్యం మీదే పెట్టాలి. ఇక మధ్య మధ్యలో యాడ్లు వస్తుంటాయి, అవి మనం ఏదైనా ఆన్ చేయగానే నేను ఉన్నానని వస్తుంటుంది, మనం దాన్ని చూస్తామా? ప్రక్కకు పంపిస్తుంటాం. అలాగే సైడ్ ఏం చూడకూడదు, మీరు దేవుని ముఖ్యం మీదే ఉండాలి. నేను చెప్పిన మాట మీరు చెప్పండి, సెలవిచ్చినవాడు యెహోవా అనండి. సెలవిచ్చినవాడు యేసయ్య. ఆ మాట కొంచెం ప్రక్కనలో చెప్పండి, సెలవిచ్చినది యేసయ్య అనండి గట్టిగాను. సంతోషంగా చెప్పాలి, ఏం సెలవిపోతున్నారు ఆయన? మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవిపోతున్నారేమో, ఆరోగ్యం ఇస్తానని సెలవిపోతున్నారేమో, సమాధానాన్ని ఇస్తానని సెలవిస్తున్నారేమో, పిల్లల్ని దీవిస్తానని సెలవిస్తున్నారేమో. సెలవిచ్చినది యేసయ్య అనండి ఇంకొకసారి. దానికెందుకు దుఃఖంగా అంటారు, సంతోషంగా అనవచ్చు కదా ప్రక్కనతో. ఏలీ గారికి అయితే బాధకరమేది, మనకెందుకు బాధ? ఇంకోసారి ఊరికి నన్ను చూసి చెప్తారేంటి, ప్రకటనలు చూసి చెప్పరు. ఇంకొక మాట చెప్పండి, ఆయన దృష్టికి అనుకూలమైనది చేయునుగాక. ఈ రోజుల్లో చాలామంది నాకు అనుకూలంగా ఉండాలి, నేను మనుషులకు అనుకూలంగా ఉండాలి అని పయనిస్తూ ఉంటారు. ఆ కొండెక్కు, ఇక్కడి నుండి శపించు, దేవునికి అనుకూలమేమో అంటాడు బాలాకు బిలాముతో. ఏ కొండెక్కినా అది దేవునికి అనుకూలమైంది కాదు. సరే ఈ కొండెక్కు, ఇక్కడి నుండి చూసి శపించు, అది దేవునికి అనుకూలమేమో అంటాడు. నేను అనుకుంటాను, సరే ఆయనకంటే తెలియదు బాలాక్కి, బిలాముకి తెలియద్దా? ఏ పర్వతం ఎక్కినా అది దేవునికి అనుకూలం కాదు బాబు అని సరిపెట్టుకోవాలి. కానీ బిలాము సరిపెట్టుకోవట్లేదు. ఎందుకో తెలుసండి, బాలాకు కొంచెం నేను అనుకూలంగా ఉంటే అప్పుడప్పుడు నాకు టచ్లో ఉంటాడు, అప్పుడప్పుడు నాకు కొంచెం ఏదైనా సరఫరా చేస్తుంటాడు అని బిలాము బాలాకు అనుకూలంగా నడిపించబడాలని చూస్తుంటాడు. కొన్నిసార్లు దేవుడికి అనుకూలమైనవి మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రతికూలంగా అనిపించవచ్చు. కానీ మనం చాలా దూరదృష్టితో ఆలోచన చేయాలి. ఒక్క రెఫరెన్స్ మీకు ఇస్తాను, ఆదికాండం 42:36 మీరు నోట్ చేయండి. నేను ఎవరిస్తానండి, మీరు నోట్ చేయండి చాలు, మీరు వింటే చాలండి, నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఇక్కడ యాకోబు తన కుమారులు మనకు కనిపిస్తారు. అప్పటికే యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నారు, తన సహోదరులు వెళ్ళటం, రాయబారాలు చేయటం, ధాన్యం కొనుక్కొని రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి షుమియోన్ని యోసేపు బంధించారు, మీ ఆఖరి తమ్ముడైనటువంటి బెన్యామీను కూడా తీసుకొని రండి అని మొత్తం మీద మాట్లాడారు. ఈ సందర్భంలో మీరు గమనించాలి, యాకోబు ఇక్కడ ఒక మాట అంటాడండి, యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకొని వెళ్తారా? యోసేపు లేనప్పుడే దుఃఖపడ్డాను. దుఃఖముతోనే మృతుల లోకానికి వెళ్తానేమో అనుకున్నాను. ఇప్పుడు షిమ్యోను కనపడట్లేదు. ఈ రెండు బాధలు నన్ను భక్షిస్తూ ఉంటే మరలా ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకొని వెళ్తారా?
అని ఇక్కడ ఒక మాట అంటారు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి. మీకు అర్థమైందండి? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. బెన్యామీన్ అంటే ప్రాణముతో పెనవేసుకునే అనుబంధం ఉంది యాకోబుకు, బెన్యామీన్కి. ప్రాణముతో పెనవేసుకునే అనుభవాలు వ్యక్తో వస్తువో కొన్నిసార్లు దూరం అవుతూ ఉన్నప్పుడు ప్రతికూలమే అనిపిస్తుంది. యోసేపు అంటే ఫలించే వ్యక్తి. మన జీవితంలో కొన్ని ఫలించే అనుభవాలు మనకు దూరం అవుతూ ఉంటే అది అనుకూలం కాదు కదా అనిపిస్తూ ఉంటుంది. యాకోబు భౌతికంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయని. దాని కొంచెం ఆయన ఆత్మీయంగా ఆలోచన చేయలేకపోయాడు. ఎందుకంటే యోసేపు ఆయనకు దూరంగా అవటం, షిమ్యోను దూరంగా అవటం, తర్వాత బెన్యామీను వెళ్ళటం, ఇదంతా దేవుని ప్రణాళికల్లో దేవునికి అనుకూలముగా జరుగుతున్నటువంటి విషయాలు, దేవునికి అనుకూలంగా జరుగుతున్న విషయాలు. నేను విజయవాడలో కొండ మీద చిన్న మందిరం ఉంటుంది, అప్పట్లో ఒక చిన్న రేకుల షెడ్లో ఉన్నా. ఆ రోజుల్లో బాగా భూకంపాలు వచ్చినాయి. ఒక సహోదరు నా దగ్గరకు వచ్చారు. అన్నయ్య ప్రార్థన చేయండి అన్నారు. ఎందుకు అన్నాను. కాకినాడ వైపు వెళ్తున్నాను అన్నారు. ఏమ్మా అక్కడ ఏమైనా బంధువులు ఉన్నారా? లేరన్నయ్య. మరి ఎందుకు మీరు కాకినాడ వైపు వెళ్తున్నారు వలస అన్నాను. అక్కడ కొండలు లేవన్నయ్య అన్నారు. కొండలు పర్వతాలు లేవా కాకినాడలో? సరే, ఆయన కొండలు పర్వతాలు లేవు, అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే ఈ మధ్య భూకంపాలు ఎక్కువ వస్తున్నాయి కదన్నయ్య. అవును, కొండలు పర్వతాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్న చోట భూకంపాలు వస్తాయంట. అందుకని వినండి, విజయవాడలో ఎడు చూసినా కొండలే, ఎక్కడ భూకంపం వచ్చి చచ్చిపోతానేమోనని కాకినాడ వైపు వెళ్తానన్నది. నేనున్నది ఎక్కడ? ఉండవాలి కొండ మీద చిన్న రేకుల షెడ్లో నేనున్నా. అంటే ఈమె దృష్టి ఏంటి? ఇప్పుడు నేను పోయినా పర్వాలేదు, ఆమె గారేం బ్రతకాలి. నేను ఒక్క మాట ఖచ్చితంగా చెప్పా, మీరు కానీ ఆ ఆలోచనతో వెళ్ళారంటే అస్సలు ఈ ప్రాంతంలో, కాకినాడ ప్రాంతంలో భూకంపాలు లేకపోయినా నీ కొరకైనా భూకంపం వచ్చింది అక్కడ. మనుషులు ఏం చేస్తుంటారంటే తనకు అనుగుణంగా, తనకు అనుకూలంగా, తనకు అనుకూలంగా నడిపించబడాలని కోరుకుంటూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? మీరు దేవునికి అనుకూలమైన చేసుకుంటూ వెళ్తే, దేవునికి అనుకూలమైన వాటిలో ఇమిడి ఉన్న శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనుభవించబోతూ ఉన్నారు. మన బైబిల్ చరిత్రలో ఇజ్కియా ఉన్నాడు కదండి, యెషయా ప్రవచన గ్రంథం 38:2-3 ఆయన గురించినటువంటి కొన్ని మాటలు మనకు కనబడతాయి. మరణకరమైన వ్యాధి వచ్చింది ఆయనకి. ఈరోజు రేపట్లో చనిపోయే పరిస్థితులు, ప్రవక్త వచ్చి హెచ్చరించాడు చనిపోతావని. ఆ సమయంలో గోడ తట్టు ముఖము తిరిపి చిన్న ప్రార్థన చేశాడండి. యథార్థవంతుడనై నీ దృష్టికి నేను అనుకూలముగా. నోట్ చేయాలి, టాపిక్ మీదే ఉండాలి మీరు. అర్థమవుతుందా? టాపిక్ మీదే ఉండాలి. యేసన్ గారు ఒక మాట అంటారు, అప్పుడప్పుడు నవ్వించుకుంటా, ఎన్నిసార్లు పడినా బస్సులో పడండి, బ్రేక్ కొట్టినప్పుడు పడండి, మరి కూర్చోండి, పడండి, మరలా కూర్చోండి, పడండి, మరలా కూర్చోండి, ఎన్నిసార్లు అయినా పడండి, ఎన్నిసార్లు అయినా లేవండి రా, బస్ కింద మాత్రం ఒకసారి కూడా పడబాకండి రే అనేవాడు. అలాగే మీరు అడి తిరగండి, ఇడి తిరగండి, ఆపసాపాలు పడండి, నేనేమన్నా విన్నారా? వాక్యమేనండి. నీ దృష్టికి నేను అనుకూలముగా ఎలా నడుచుకున్నానో, ప్రవర్తించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో.
ఒకే మాట అండి, నేను అనుకూలంగా నడిచానా లేదా నాకు చెప్పండి. ఆ చిన్న మాట ఒప్పుకోలు. ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసండి, మరణకరమైన వ్యాధిని ప్రభు ఒక్కసారి తన నుండి దూరం చేశాడు. ఆయన దృష్టికి అనుకూలమైనది మీరు చేయండి. ఒక సేవకునిగా చెప్తున్నాను, ఈ రాత్రే మీకు అద్భుతమైన స్వస్థత కలగబోతోంది, అద్భుతమైన స్వస్థత కలగబోతుంది. ఆమేనండి. ఒకసారి గట్టిగా, మీ జీవితంలో ఒక అద్భుతమైన స్వస్థత కలగబోతుంది. ఆశతో వచ్చారు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ వ్యాధుల వ్యవస్థతో నడిపించబడుతూ ఉన్నారో నా ప్రభువైన యేసుక్రీస్తు గాయపైన హస్తములు చాచి ఆయన మిమ్మల్ని స్వస్థపరుచునుగాక. ఇంకొకసారి చెప్పండి గట్టిగా, దేవుని వాక్యం వినుచు ఉన్నప్పుడే అద్భుతమైనటువంటి స్వస్థత మీకు కలగబోతుంది. దేవునికి అనుకూలమైన మనం చేసుకుంటూ వెళ్తే చాలండి, ఆ ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి. ఒక 3 రెఫరెన్స్లు త్వర త్వరగా ఇస్తాను మీకు. దేవునికి అనుకూలమైన మనం చేసుకుంటూ వెళ్తే వచ్చే కొన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు నోట్ చేయండి. రాజుల మొదటి గ్రంథం 8:25 ఇక్కడేమని రాయబడిందంటే, దావీదు దేవుని దృష్టికి అనుకూలముగా ప్రవర్తించారు, అనుకూలముగా నడిచారు. నడిచి అలా ప్రవర్తించిన కారణమును బట్టి దావీదుకు తన సంతతికి దేవుడు ఏం చేశారు తెలుసండి, సింహాసనం ఇచ్చారట. సింహాసనం అంటే ఏంటి తెలుసండి, ఏలుబడి చేసే అనుభవం. మొదట ఒక మాట చెప్పాను, దేవుని దృష్టికి అనుకూలమైన మనం చేసుకుంటూ వెళ్తే స్వస్థత, దేవుని దృష్టికి అనుకూలమైన చేసుకుంటూ వెళితే ఏమండి, రెండవది ఏలుబడి చేసే అనుభవంలో ఉంటారు మీరు. మీ చిన్న కష్టార్జితంలో కూడా మీకు ఒక సంతృప్తి ఉంటుంది. మీరు చేసే చిన్న ఉద్యోగ వ్యవస్థలో కూడా మీకు ఒక సంతోషం కలుగుతుంది. మీరున్న పరిసర ప్రాంతాలలో ఏలుబడి చేసే వ్యక్తులుగానే ఉంటారు, కానీ లోకము పాపము దానికి సంబంధించినవి మీ మీద ఏలుబడి చేయవు అనే సంగతి వాస్తవం. నా ప్రియమైన సహోదరులారా, మీరు చేయవలసింది ఒకటే, నేను దేవునికి అనుకూలముగా నడిపించబడుతున్నానా లేక మనుషులకు అనుకూలంగా నడిపించబడుతున్నానా, లోకానికి నేను అనుకూలంగా నడిపించబడుతున్నానా దేవునికి అనుకూలంగా నడిపించబడుతున్నానా అని మీరు ప్రతి క్షణం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. 23 నోట్ చేయండి. 23 అక్కడేమని రాయబడి తెలుసండి, ప్రభు మీ జీవితంలో చేసిన నిబంధనను నెరవేర్చబోతూ ఉన్నాడు. చేతులు పైకే చెప్పచ్చు ఒకసారి గట్టిగా. మరలా మిమ్మల్ని అడుగుతాను, నేను ఏమేమి చెప్పానని మిమ్మల్ని అడుగుతాను. విన్నారా, మీరు సరిగ్గా సమాధానం చెప్పాలి. దేవునికి అనుకూలముగా మీరు నడిపించబడితే స్వస్థత కలుగుతుంది, ఏడుబడి చేస్తారు మీరంతాను. మీ అంత పోటుగాలు ఎవరు ఉండరు అన్నమాట ఈ పరిసర ప్రాంతాల్లో. 3, విన్నారా, నిబంధనను ప్రభు నెరవేర్చబోతున్నాడు. చేతులు ఊపుతూ చెప్పండి, నిబంధనను నెరవేరుస్తాడు. చెప్పండి, నిబంధనను. నిబంధనలు ప్రమాణాలు గుర్తుంటే మా మధ్యలో ఒక భార్య భర్తని విడిచిపెట్టి వెళ్ళరు, ఒక భార్యను భర్త విడిచిపెట్టి వెళ్ళరు, ప్రమాణాలకు నిబంధనలకు కట్టుబడి ఉంటారు. అలాగే దేవుడు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, నెరవేరుస్తూ ఉంటారు. నోవహుతో చేశారు నిబంధన, మరలా జల ప్రళయం రాదు అని, ఈరోజు వరకు కూడా రాలేదు. దావీదుతో చేశారు కొన్ని నిబంధనలు, వాళ్ళు నెరవేర్చారు. నా ప్రియమైన సహోదరులారా, మీరు యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడే
ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఓ సరైన మారు మనసు పొంది బాప్తిస్మపు అనుభవంలో ఆయన కొరకు మీరు జీవిస్తామని మిమ్ములను ఆయన విడవడు విడబాయడని నిబంధనలు ఉన్నాయి మనకు. ఆ నిబంధనలన్నిటినీ ఆయన మీ ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చునుగాక. మీ సంతతిని ఈలాగు ఉంచబోతున్నాను అని చెప్పిన నిబంధన నెరవేర్చబోతూ ఉన్నారు. ఆమేన్. ఇంకొక మాట కూడా మీకు చెప్తానండి, 11వ అధ్యాయం 38వ వచనాన్ని కూడా నోట్ చేయండి. ఈ 38వ వచనంలో ఇలా వ్రాయబడింది, దేవుని దృష్టికి అనుకూలముగా ఏ వ్యక్తి నడిపించబడుతూ ఉంటారో ఆ వ్యక్తులను వారి కుటుంబములను శాశ్వతముగా దేవుడు స్థిరపరుస్తాడట. స్థిరపరుస్తాడు. మీరు ఆలోచించండి ఒకసారి, మిమ్మల్ని దేవుడు స్థిరపరుస్తారు, మీ కుటుంబాన్ని స్థిరపరుస్తారు. ఒక వ్యక్తి చేత చెప్తున్నారండి దేవుడు, ఇదిగో దావీదు నా దృష్టికి అనుకూలంగా నడిచారు కనుక నేను అతని కుటుంబాన్ని నా సన్నిధిలో శాశ్వతముగా స్థిరపరిచినట్లుగా నిన్ను కూడా నేను స్థిరపరుస్తాను. కొన్నిసార్లు స్థిరపరచబడరు, అస్థిరముగా ఉంటారు. భౌతిక జీవితంలో కష్టార్జితం అస్థిరంగానే ఉంటుంది, ఏమండి చేసే జాబ్ కూడా అస్థిరముగానే ఉంటుంది. ఇక నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ మధ్య ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, ఏమండి ఒక చిన్న ప్రార్థన విన్నపమండి అన్నారు. చెప్పు తల్లి అన్నాను. ఆమె ఏదో ఇంగ్లీష్లో చెప్పారులేండి. నా హస్బెండ్ పర్మనెంట్ అయ్యేటట్టు ప్రార్థన చేయన్నది. నాకేమో ఇంగ్లీష్ పెద్దగా రాదు, తలకిక్కుంటా ఉన్నా. ఏంటిరా స్థలాలు పర్మనెంట్ అనేవాళ్ళు, ఫ్యాక్టరీలు పర్మనెంట్ అంటారు, ఏమేంటి భర్త గారు పర్మనెంట్ కావాలంటది, అంటే ఇప్పుడు టెంపరీగా ఉన్నాడా, మీకు అర్థమవుతుందా? అంటే స్థిరముగా ఉండలేదంట ఆయన, ఏదో ఎవరి స్థలాన్ని లీజుకు తీసుకున్నట్టు లేకపోతే అగ్రిమెంట్ చేసినట్టు 4 రోజులు రావటం వెళ్ళటం ఏంటది, ముగించేవారు తిరుగుతూనే ఉంటారు. మీరు మేమన్నీ ఎంత డిస్టర్బ్ అవుతుందో అర్థం కావట్లేదా? చెప్పొచ్చు ఒకసారి చేతుల పైకెత్తి, ఇంకొకసారి చెప్పొచ్చు కదా. ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నాను, వారు తిరగటం ఆపుతారేమోనని. మీ కుటుంబమును దేవుడు స్థిరపరుచునుగాక. దేవుని సన్నిధిలో మీరు మీ కుటుంబాలు శాశ్వతముగా స్థిరపరచబడుదురుగాక. యేసయ్య ఒక మాట అంటారు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది. నా తండ్రి దేవుని సన్నిధిలో ఎవరినైతే నాటుతారో అలాంటి వ్యక్తులు ఎంత మాత్రం కూడా పెళ్ళగింపబడరు. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. ఇంకా మీ భర్తలు ఒకవేళ మందిరానికి రాకపోతే ఈ వార్షికోత్సవ కూడికల ద్వారా వారు కూడా దేవుని సన్నిధికి రాబోతున్నారు. మీ పిల్లలు కూడా దేవుడు తీసుకొని రాబోతున్నారు. నిశ్చయముగా ప్రభు ఒక అద్భుతం చేయబోతున్నారు. మీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో శాశ్వతముగా స్థిరపరచబోతున్నారు. చప్పట్లు కొట్టి ఒకసారి సంతోషించండి. శాశ్వతముగా దేవుడు స్థిరపరచునగాక, స్థిరపరచునగాక, స్థిరపరచునగాక. ఇంకోసారి గట్టిగా చెప్పండి, స్థిరపరచునగాక, స్థిరపరచునగాక. ఆమేన్. చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ఎత్తమన్న అలేలి అనుమానం లేదు, భాష అర్థం కాదు మీకు.
మీకే అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది? అచ్చమైన తెలుగు అంతా పాండిత్యం చేసిన వాళ్ళైతే మీరు ఎత్తు. నేను నాలుగు మాటలు మీ మీద ఉచ్చరిస్తాను, మీరు ఆమెన్ అనుకోండి. ఓకే, మీకు స్వస్థత కలుగునుగాక. ఇంకొంచెం గట్టిగా అనుకోండి. ఇప్పుడే అద్భుతం జరగబోతుంది. దేవుని శక్తి మీలో ప్రారంభమైంది. ఇప్పుడే మీ అరికాలు మొదలుకొని తల వరకు దేవుని శక్తి, దేవుని శక్తి, అద్భుతమైన స్వస్థత, స్వస్థత. అదిగో అదిగో, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే ఇప్పుడే కడుపులో గడ్డలు కరిగిపోతున్నాయి. అరికాలు మొదలుకొని తల వరకు అద్భుతమైన స్వస్థత కలుగుతుంది. ఎస్ జీసస్, జీసస్, జీసస్. దేవుని మందిరమును దేవుని వస్త్రపు చెంగు కప్పి ఉన్నది. ఆ వస్త్రపు చెంగు దగ్గరికి మీరు వచ్చారు. ఆ వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం, 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 ప్రభావం తాకుతూనే వస్తుంది, తాకుతూనే వస్తుంది. మోయబడిన గర్భాలు తెరవబడుతున్నాయని ప్రభు చెప్తున్నారు. నానా విధములైన చర్మపు వ్యాధులు తొలగిపోతున్నాయని ప్రభు చెప్తున్నారు. సెలవిచ్చిన వాడు యేసయ్యా. మీకు స్వస్థత కలుగునుగాక. మీరు ఏలుబడి చేసే స్థితికి వచ్చుదురుగాక. మీరు ఏలుబడి చేయబోతున్నారు. సింహాసనాన్ని మీ సొంతము చేయబోతున్నాడు నా దేవుడు. నిబంధనను ఆయన నెరవేర్చబోతున్నారు. మీ జీవితంలో నిబంధన నెరవేర్చబోతూ ఉన్నారు. ఇక మీదట మీరు మీ కుటుంబాలు శాశ్వతముగా స్థిరపరచబడుదురుగాక. ఆమేన్. బట్ వన్ కండిషన్ ఇప్పుడు చెప్పాలి. దేవుని దృష్టికి అనుకూలమైనవి మీరు చేయాలి. ఇప్పటి వరకు అమేన్ అమేన్ ఆమెన్ అన్నారు కదా, బాగా అన్నారు ఆమెన్ ఆమెన్ అని. ఈ నాలుగు విధములైన ఆశీర్వాదాలు మీకు కలగాలంటే ఒకసారి చెప్పండి, ఆయన దృష్టికి రావట్లా, వాయిస్ రావట్లా, దాని దగ్గర కొంచెం లింక్ ఉంది. ఇప్పుడు ఊరికి వచ్చిందంటే పెనాయిలు కూడా తగ్గుతారు. మనం చేయాల్సింది చేస్తే కదండి దేవుని ఆశీర్వాదం వస్తుంది. అలా కాకుండా గ్యాస్ స్టవ్ మీద బియ్యం పెట్టి డేక్షాలో స్టవ్ వెలిగించకుండా, ప్రభువా నేను చాలా ప్రార్థన పొర్రాను, నేను ప్రార్థన చేశానంటే మామూలు ప్రార్థన కాదు, కదిలిస్తా కదిలిస్తా, ఉడకాలు వేసునామూలో, ఉడకాలు వేసునామూలు అంటే ఆయన అంటాడు తింగర మనిషివా నువ్వు, ముందు ఆ స్టవ్ వెలిగించు. బావిలో నీళ్ళు ఉన్నాయనుకోండి, బకెట్ ప్రక్కనే ఉంది. అలా కాకుండా అక్కడ మోకరించి బావిలో ఉన్న నీళ్ళని నా నోట్లో పడాలి. ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని రోజులు ప్రార్థన చేసిన అవి వచ్చి నీ నోట్లో పడతాయా? ఆయన అంటాడు అంత త్యాగమొద్దులేమ్మా, ఆ బకెట్ కొంచెం లోపలి. మనం చేయవలసినవి చేయకుండా కొన్నిసార్లు ఒక త్రాగుపోతున్నాడు. ఎవరో చెప్పారట, ఒరేయ్ మందిరానికి రారా బాగుపడతావు, మందిరానికి రా త్రాగుడు మానతావు అంటే ఆయన అంటాడంట, దేవుడే వచ్చి చెప్పమను. మీకు అర్థం కాలేదా? దేవుడే వచ్చి చెప్పమను. ఆయనకేం పని లేకపోతే చెప్తారు. తన దృష్టికి అనుకూలమైనవి, తన పిల్లలకు అనుకూలమైనవి ఇలా కాదు. ఈరోజు ట్రెండ్ మారాలి కొంచెం. ఆయన దృష్టికి అనుకూలమైనవి మీరు చేయుదురుగాక. ఇంకొక్కసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. కొన్ని ఆలోచనలు నేను మీకు చెప్తాను, సరిగ్గా వినండి.
రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. సొలొమోను మనవి దేవునికి అనుకూలమాయెను. వినాలి, సొలొమోను చేసిన మనవి దేవునికి అనుకూలమైనది. ఏం చేశాడు, ఏమని ప్రార్థన చేశాడు, ఏం మనవి చేశాడు, వినాలి. పై వచనాలు మీరు గుర్తుంచుకోండి. రాజ్యాంగానికి వచ్చినటువంటి ఆ తొలి రోజుల్లోనే ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలులు అర్పించి ఆ రాత్రి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన రాత్రి అక్కడ నిద్రిస్తూ ఉంటే దేవుడు తనను స్వప్నము ద్వారా దర్శించాడు. సొలొమోన్ ఐశ్వర్యం కావాలా, ఘనత కావాలా, శత్రువుల ప్రాణము కావాలా, రాజ్యం కావాలా, కోరుకో అని అడిగాడు. సొలొమోను ఐశ్వర్యమును, ఘనతను, రాజ్యమును, శత్రువుల ప్రాణమును కోరుకోకుండా మంచి చెడ్డలను ఎరిగేటట్లు జ్ఞానము గల వివేక హృదయమును నాకు దయచేయము అని అడిగారు. మా నాన్నగారు చాలా కష్టపడ్డారు. వారి భక్తి, వారి త్యాగం, వారి సాక్ష్యం రాజ్యం నిలబడింది. ఈ రోజున మినిస్ట్రీ ఈ విధంగా ఉందంటే అర్థమైందండి, దానికి వెనక దైవజనులు ఏసన్న గారు చేసిన కృషి ఉంది. కోరంగి పరిసర ప్రాంతాల్లో ఈ రోజున ఈ విశాల ప్రార్థనా మందిరం, ఈ చక్కని స్థలాలు, ఈ ప్రాంతంలో ఈ విధంగా పరిచర్య జరగటానికి కారణాలు ఏమిటి తెలుసండి? దీని వెనక దైవ సేవకుల యొక్క కృషి ఉంది. కృషి ఉంది ఇక్కడున్న ప్రస్తుత దైవజనులు, వారి తండ్రి గారి కృషి ఉంది. వారి భక్తి మాకు బాగా తెలుసు, వారి సౌమ్యం మాకు తెలుసు, వారి వినయం మాకు తెలుసు, వారి విధేయత మాకు తెలుసు, వారి తగ్గింపు మాకు తెలుసు. అడావిడిగా మాట్లాడటం తెలియదు, వారికి త్వరపడటం తెలియదు, ఎంత నిదానస్తులో ముఖస్థుతి కొరకు మాట్లాడలేదు. ప్రత్యక్షంగా మేము చూశాం కాబట్టి చెప్తున్నాను. సొలొమోను కూడా అదే అంటారు. మా నాన్నగారు చాలా యథార్థపరుడు, భక్తి కలిగిన వ్యక్తి కనుక మీరు ఆయనకు రాజ్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని నా చేతికి అప్పగించారు, నాకేదో తెలుసని కాదు, ఆయన బట్టి నాకు అప్పగించారు. నా దగ్గరికి ఎంతోమంది ప్రజలు వస్తారు. ఇప్పుడు మంచి చేసిన వారు, చెడు పనులు చేసిన వారు, వారందరినీ తనిఖీ చేయటానికి నాకు శక్తి చాలదు కదా. మరి ఐశ్వర్యము ద్వారా రాజ్యం నిలబడుతుందా, సంఘం నిలబడుతుందా, పరిచయం నిలబడుతుందా? డబ్బు ద్వారా పరిచయం నిలబడదు కదండి, ఘనతల ద్వారా పరిచయం నిలబడదు కదండి. హెలికాప్టర్లో పాంప్లెట్లు పంచిన వాళ్ళు వ్యక్తులు లేరండి. సీఎంలు పిఎంలు కూడా కూర్చోబెట్టి వాక్యం చెప్పిన దైవ సేవకులు లేరండి. ఘనతల ద్వారా, ఐశ్వర్యాల ద్వారా ఏమండి, ఏదో మనసులో ఒకటి పెట్టుకొని శత్రువుల ప్రాణాన్ని కోరుకునే వారి ద్వారా రాజ్యం అనే సంఘం నిలబడదు. ఎప్పుడు నిలబడుతుంది తెలుసా? అందుకని నాకు అన్నీ వద్దు, నాకు కావాల్సింది ఏమిటంటే పేదోళ్ళు వస్తారు, ధనికులు వస్తారు, రకరకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు వస్తారు, న్యాయాన్ని త్రిప్పివేసేవారు వస్తారు. అయితే అందరినీ నా ముందు పెట్టుకొని మేలు కీడులను బట్టి తీర్పు తీర్చుటకు మంచి చెడ్డలను ఎరుగునట్లుగా వివేకము కలిగిన హృదయము నాకు దయచేయము. వివేక హృదయము మనము కలిగి జీవించుటయే దేవునికి అనుకూలమైనది.
మీ జీవితంలో వివేకం అనేది ఉందా? వివేకమునకు వ్యతిరేకమైనటువంటి అవివేకం పనిచేస్తుందా? అవివేకము ద్వారా వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఒంటి నిండా రోగాలు తెచ్చుకునేటువంటి వ్యక్తులు లేకపోలేదు. అవివేకం అవివేకం ఏమండి? ఒంటి నిండా బంగారం ఉండొచ్చు, ధరించుకోవటానికి వెలగల వస్త్రములు ఉండవచ్చు, చేయటానికి సరైన జాబ్ ఉండొచ్చు, ఏమండి మూడు అంతస్తులు ఉండొచ్చు, ఎన్ని ఉన్నా అరికాలు మొదలుకొని తల వరకు ఏమండి అందగాల్లో పోటీ పెడితే ఒకవేళ మీరే గెలవచ్చు, ఎన్ని ఉన్నా వివేకం అనేది మీ జీవితంలో లేకపోతే పంది ముక్కున ఉన్న కమ్మితో సమానమని వాక్యం చెప్తుంది. వివేకము లేకపోతే పరిస్థితులు అలా ఉంటాయి. అందుకని నా ప్రియమైన సహోదరులారా, దేవుడు కోరుకునేది ఏమిటంటే, ఇప్పుడు ఆయన దృష్టికి అనుకూలమైనది ఏమిటి తెలుసండి? దేవునికి మనం అనుకూలంగా నడవటం, ఆయన వివేకమును మనం పొందుకోవాలి, వివేకాన్ని పొందుకోవాలి. ప్రతి నడవడిలో వివేకం ఉండాలి. హెచ్చింపు అనేది అక్కడ ఉంటుంది. యెషయా ప్రవచన గ్రంథంలో మనకు బాగా సుపరిచయమైన ఒక మాట ఉంటుంది, 52:13. చూడండి ఇక్కడ ఒక మంచి మాట, నా సేవకుడు వివేకముగా ప్రవర్తిస్తారు. వివేకంగా ప్రవర్తిస్తున్నారు కనుక కింద మూడు మాటలు లింక్ చేశారు చూడండి, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. మీరు హెచ్చించబడతారు, మీరు ప్రసిద్ధి చెందబోతున్నారు. ఆమేన్. ఇంకొకసారి చెప్పుకోవచ్చుగా, ఆశ లేవా మీకు? హెచ్చింపు ఎందులో ఉంది? వివేకములో. ప్రసిద్ధి ఎందులో ఉంది? వివేకములో. చెప్పరే ఏమండి, చెప్పరే ఇంకోసారి, మహాగనులుగా ఎంచబడే అనుభవం ఎందులో ఉంది? వివేకం. చెప్పండి, ప్రక్కన ఆ పెట్టుకొని చదవండి, వివేకానికి ప్రక్కన ఆ యాడ్ చేయండి, అది యాడ్ చేయబాకండి. అవివేకం పనిచేయకూడదు. కొంతమంది జ్ఞాన శూన్యులుగా మార్చబడతారు. బైబిల్ బాగా చదివేవారికి యోబు గ్రంథం 39వ అధ్యాయంలో ఉన్న నిప్పుకోడి సంగతి బాగా తెలుసు. నిప్పుకోడి వివేకం లేనిది, ధూళిలో ఏమండి గుడ్లు పెడుతుందట, ఆ ధూళిని మట్టిని కప్పుతుందట. అడవి మృగాలు వస్తాయి, దేని పాదమైనను ఆ గుడ్లు మీద పడి గుడ్లు ఏమో చితికిపోతాయేమో అనే ఆలోచన కూడా ఉంటుందట. దాని ప్రయాసంతా వ్యర్థమైపోతూ ఉన్నా బైబిల్ అక్కడ చెప్తుంది చూడండి, దాని కష్టార్జితమంతా వ్యయమైపోతూ ఉన్నా తన పిల్లలు తనవి కానట్లుగా కాఠిన్యం చూపుతుంది. అసలు సంగతి ఏమిటంటే, దేవుడు దానికి వివేచన శక్తినివ్వలేదు. వివేచన లేక, వివేకము లేక కొందరి చేతుల కష్టార్జితం వ్యయమైపోతుంది. విద్యారంగంలో అపజయాలు పాలవుతున్నారు. నా దగ్గరికి ఈ మధ్య ఒక సహోదరు వచ్చారు. సహోదరు అంటే ఒక యవనస్తురాలు, రజన గారు ఇటు నుండి చదువుకుంటూ వెళ్తాను రజన్న గారు, అటు నుండి మర్చిపోతూ వస్తాను రజన్న గారు, ఏంటంటావు అన్నది. నేను అన్నాను, నీ మైండ్ సెట్ కొంచెం రిపేర్లో ఉందన్న. ఆ పిల్ల అంటది సౌండ్ సిస్టమా నువ్వు చెప్పేది, మైండ్ సెట్ అన్నది. సౌండ్ సిస్టమ్ రిపేర్లో ఉంటేనేమో ఈ పని చెయ్యు, మైండ్ సెట్ రిపేర్లో ఉంది నీకు. అందుకని నువ్వు ఇటు నుండి చదువుకుంటూ వెళ్తున్నావు, అటు నుండి మర్చిపోతూ వస్తున్నావు.
ఏమైనా 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 అన్న ఈ వద్దులే మ్యాటర్కి వచ్చి మడత పెట్టి వెళ్ళిపోయింది. ఈ మధ్య ఎవరు ఇద్దరు కుర్రోళ్ళు వచ్చారు. ఒక ఆయన ప్రార్థన చేశాను, ఇంకొక ఆయన గడ్డం ఫుల్గా పెంచుకోండు, కుర్రోడే గడ్డం బాగా పెంచుకోండు, ప్రార్థన చేస్తాను రా బాబు అంటే ఎందుకు ప్రార్థన అనడు. వాళ్ళకి ఎందుకు కూడా అర్థం కాదు పాపం, ఎందుకు ప్రార్థన అనడు. ఉసూరు అనుకుంటున్నాడు. పోయి చూస్తే 20-22, మన్ని చూస్తేనేమో ఎండిపోయిన చెట్లా వంగిపోయాడు అప్పటికే. ఆ జీన్స్ ప్యాంట్ చేసుకోవాలి, దాని మీద కొంచెం ఏదో కనపడుతున్నా కానీ మొత్తం మనిషి ఫ్లాట్ అయిపోయాడు. ఎందుకు ప్రార్థన అనడు. అని ఇంకొక మాట ఏమంటే తెలుసా, ప్రార్థన చేస్తే ఏంటి నాకు లాభం అన్నాడు. నేను అన్నాను నరకానికి వెళ్ళం అన్నాను, నరకానికి వెళ్ళకుండా మోక్షానికి వెళ్తాను. యేసు ప్రభు నమ్ముకోకుండా ప్రార్థన చేసుకోకపోతే నరకానికి వెళ్తాను అంతేగా అనడం. అవును అన్నాను. దానికంటే హ్యాపీనెస్ ఇంకేముంది అనుకుని పోతున్నాడు. నేను ఎంతమందిని చూశాను కానీ నరకానికి పోవటమే హ్యాపీ అంటే ఏంటి నాకు అర్థం కాక ఆలోచించాను. అలా వెళ్ళినట్టు వెళ్ళి వాడు ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి, అన్న ఆ తమ్ముడు ఏమైంది అని అర్థమైందని, నరకానికి పోవటమే హాయ్ అంటారా? ప్రస్తుతం తన జీవితం నరకము కంటే దారుణముగా ఉంది. ఏమైంది తమ్ముడు అన్నాను. వినాలి మీరు, ఏమైంది తమ్ముడు అంటే ఫెయిల్ అయ్యాడు రాజన్న గారు అన్నాడు. ఫెయిల్ అయితే తప్పే ఉందిరా, టెన్తా ఇంటరా డిగ్రీయా బీటెక్ ఎంటెక్ ఏ టెక్ మరలా ఫీజు కట్టుకొని రాయొచ్చు కదా అంటే ఆవిడ ఫెయిల్ అయ్యింది ఈ టెక్లో కాదు లవ్లో ఫెయిల్ అయ్యాడట. అందుకంట మనిషి ఇలా వంగిపోయి గడ్డం అంతా పెంచి పీచోళ్ళలాగా. వాళ్ళ అమ్మగారు పుట్టినప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎన్ని ఆశలతో పెంచి ఉంటుందండి, చదివించి ఉంటుందండి. ఏమండి తల్లిదండ్రులు ప్రయాస ఎలా ఉంటుంది నాకు తెలుసు కదండి. బస్సు రాగానే పిల్లల్ని ఎలా ఎక్కిస్తారు, మరలా వచ్చి రాకమునిపే ఆటో అలా గేట్ దగ్గరికి వెళ్ళి తీసుకొని బ్యాగు మూసుకొని నడిపించుకుంటూ, అబ్బా ఇంటికి వెళ్ళి ఎల్లకు మునిపే స్నాక్స్ కొంచెం పెట్టి, అబ్బా బయట చెంగుతో తుడిచి ఇన్ని చేస్తుంటే వారి కొంచెం వయసు పెరిగేసరికే తల్లి విలువ తెలియక తండ్రి విలువ తెలియక లోక స్నేహాలు చేసి లోక ప్రేమలని ఏమని ఇలాంటి వాటిలో పడిపోయి జ్ఞాన శూన్యులైపోతున్నారు. యోధా రాస్తాడండి బైబిల్లో కూడా కొంతమంది ఉన్నారట, ఎవరో తెలుసండి, వివేక శూన్యము లఘు మృగాలుగా ప్రవర్తిస్తున్నారట. తన కష్టార్జితాన్ని త్రోగుడు పెడతారు, తన కష్టార్జితాన్ని పేకాటుగా పెడతారు, క్లబ్బులు పెడతారు, పబ్బులు పెడతారు, నీచమైనటువంటి దుర్వ్యసనాలుగా పెడతారు. వయసు యొక్క ఒరవడిలో కన్ను మిన్ను కనకుండా నడిపించబడతారు, ఒంటి నిండా రోగాలు తెచ్చుకుంటారు. తన పిల్లల జీవితాలు ఏమైపోతున్నా అర్థం కాదు. దీనికి అంతటికి కారణం వివేకము లేక, వివేకము లేక. అందుకే యేసు ప్రభు చెప్పారండి, మీరు పావురముల వలె నిష్కపటులుగా జీవించాలి ఒకవైపు, రెండో వైపు పాముల వలె వివేకముగా బ్రతకాలి. దేవునికి అనుకూలమైనది ఏమిటో తెలుసండి, మనము వివేకముగా జీవించుటయే దేవునికి అనుకూలమైంది. వివేకం కలిగినటువంటి వ్యక్తులు ఒకటి మంచి చెడ్డలను వివేచిస్తారు. మరొకసారి చెప్పేదా, పశువులు కుడితి తాగుతాయి తెలుసు కదండి, గాబులో నీళ్లు పోస్తారు ఏదైనా పోస్తారు, దాని ముందే మనం ఏదైనా విషం కలిపి నువ్వు చావాలని విషం పోస్తున్నావు త్రాగి సాగు అంటే అది ఏమైనా ఆగుతుందా, దానికి తెలియదు, దానికి దేవుడు ఆత్మనివ్వలేదు, అంత గ్రహింపు ఉండదు వాటికి.
మనిషికి की దేవుడు ఆత్మని ఇచ్చారు గ్రహించాలి మంచేదో గ్రహించాలి చెడేదో గ్రహించాలి సత్యమేదో అసత్యమేదో గ్రహించాలి మేలైనదేదో కీడేదో తెలుసుకోవాలి దేవుని ప్రజలు మంచి చెడ్డల్ని వివేచించాలి ఇంకా నేను మీకు కొంచెం బైబిలికల్ గా చెప్పాలంటే ఆత్మలను వివేచించాలి మనుషుల్ని కాదు వివేచించాల్సిందే మనుషుల్లో పని చేస్తున్న ఆత్మను వివేచించాలి ఆత్మలను ఒకరు చూడగానే నాకు అర్థమైదా చూపే అర్థమైదా చూపే తలకాయ మీద పెటాలను కొడతా ఎందుకు కొట్టారో ఇతరులకు తెలియదు ఆ చూపే అర్థమైంది లోపల ఆత్మే పనిచేసేది ఆత్మ కొంతమందికి ఆత్మల వివేచన లేక వారితో స్నేహాలు చేసి ఆ మోసపరిచే ఆత్మలు చివరికి మిమ్మల్ని మోసపరుస్తాయి ఆ నమ్మకాల మధ్యలో ఏమండి షూరిటీ లేకుండా షూరిటీ కొరకు సంతకాలు పెడతారు వ్యాపారాలలో ఇలా ఏమండి నష్టపోయినో లేకపోలేదు కాలేజీల్లో చేయకున్న స్నేహాలు చేసి మోసపోయినోళ్ళు లేకపోలేదు వ్యక్తిని కాదు మనం వివేచించాల్సింది వ్యక్తిలో పనిచేస్తున్న ఆత్మను వివేచించాలి ఆత్మను వివేచించాలి అందుకే పౌలు గారు రాస్తూ అంటారు పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మలో ఒక వరం వస్తుంది అదేమిటంటే ఆత్మల వివేచన ఈ రెండే కాదు వాక్యాన్ని వివేచించాలి వాక్యాన్ని వాక్యాన్ని వివేచించలేకపోతే వాక్యము ద్వారానే సాతాను మిమ్మల్ని పడగొడతాడు యేసు ప్రభుకి వాక్య వివేచన ఉంది సాతాను వచ్చి వాక్యములో నుంచి మాట్లాడతాడు రోజులు అవి పూర్వపు రోజులు కాదు యేసు ప్రభువును నమ్ముకోకమును పూర్వపు రోజుల్లో అయితే సాతాను కావచ్చి మిమ్మల్ని మోసపరుస్తాడు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమంటే వాక్యములో నుంచే మాట్లాడతారు యేసు ప్రభుతో వాక్యములో నుండే మాట్లాడారు ప్రార్థన చేస్తే రాళ్ళు రొట్లుగా మారిపోతాయని ఉంది కదా మరి రొట్లుగా చేసుకొని తిను వాక్యంలోనే మాట్లాడారు ఇక్కడి నుంచి దూకు దేవదూతలు పట్టుకుంటారని వ్రాయబడింది కదా వాక్యంలోనే మాట్లాడారు వాక్య వివేచన ఉండాలి మారు మనసు అంటే ఏమిటో బాప్తిస్మం అంటే ఏమిటో పరిశుద్ధాత్మ అనుభవాలు ఏమిటో సంఘములో యాజకత్వం ఎలా జరగాలో బైబిల్కు అనుగుణంగా నడిపించబడుతుందో లేదో ఉపదేశాలు అంటే ఏమిటో దేవుని వాక్యం ఏం పోజేస్తుంది ప్రజలు దేవుని వాక్యం వైపు మొగ్గు చూపుతున్నారా ఆడంబరాల వైపు మొగ్గు చూపుతున్నారా కులాల వైపు మొగ్గు చూపుతున్నారా లోకపు ఆడంబరాలన్నీ సంఘములో సేవకుల్లో బయలుదేరుతున్నాయా ఈ వాక్యానికి అనుగుణమా లేదా దైవ సేవకులు చెప్పే వాక్యం మాకు అనుగుణంగా ఉందా లేదా అని గమనించాలి అందుకే తెశలోనికి సంఘస్థులు చాలామంది ఉన్నారు బెరియా సంఘస్థులు కొంతమందే ఉన్నారు పౌలు బెరియా సంఘస్థులను మెచ్చుకున్నాడు ఎందుకో తెలుసండి ప్రతి దైవ సేవకుడు చెప్పే సందేశాలు లేఖనాలకు అనుగుణమా వ్యతిరేకమా అని గమనించి ప్రతిదినము వారు లేఖనములను పరిశోధిస్తారట పరిశోధిస్తారు అంత మాత్రమే కాదు చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే దేవుని వాక్యాన్ని వివేచించడమే కాదు వాక్యం చెప్పే దైవ సేవకులను కూడా మీరు వివేచించాలి ఆమేన్ అనొచ్చు ఇంకోసారి ఏం చెప్పాను మంచి చెడ్డలను వివేచించాలి ఆత్మలను వివేచించాలి ఏమండి వాక్యాన్ని వివేచించాలి చెప్పండి ఆఖరికి దైవ సేవకులను శూన్యమీరాలేదు మన శూన్యమీరాలు మన కోరంగిలో ఉన్నాం కాదు ఆ శూన్యమీరాలు భర్త గారితో అంటారు మన ఇంటికి వచ్చుచూ వెళ్ళుచూ ఉన్న దైవజనుడు భక్తిగల దైవజనుడని నేను ఆ భర్త గారు అనుంటారు దైవజనుడు కాదమ్మా దైవజనులు ఆయనతో ఇంకొక ఆయన ఉండే కదా ఆయన గురించి అవ్వట్లేదు శూన్యమీరాలు మన ఇంటికి వచ్చుచూ వెళ్ళుచున్న దైవజనులు అనలేదు పక్కనే ఉన్నాడు ఆయన గురించి అవ్వట్లేదు ఆ గజ్జోడి గురించి మనకి ఎందుకులే అయ్యా ఆ గజ్జోడు మనకి ఎందుకు గజ్జోడు
ఎలీషా దైవజనుడు, భక్తిగల దైవజనుడు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేదు, అవన్నీ ఏమి లేదు. ఒక సంఘం ఉంది నాకు తెలుసు, ఇక్కడ కాదు రాయలసీమలో. అక్కడ ఇద్దరు పనిచేస్తుంటారు, ఒక వారమైనా ఒక వారమైనా వాక్యం చెప్తూ ఉంటాం. ఒకసారి ఆయన ఒకసారి సంస్థలు పెట్టుకున్నారు ఆ విధంగా. ఒక ఆయన భక్తి కలిగిన ఆయన కొంచెం వాక్యం లిమిట్గా చెప్తుంటాడు, టాకింగ్ పవర్ తక్కువ. ఇంకొక ఆయన లేచాడంటే దుమ్ము లేపుతాడు వాక్యం, అస్సలు బ్రేకులు ఉండవు, బిల్లులు ఉండవు. నెల ఆఖరి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మో ఒక ఉంది అమ్మా చలిచలిగా ఉంది, ఒక పెగ్గి వేసుకోవాలి. నెల మొదటి వారంలో ఇస్తాను డబ్బులు. ఎవరు ఎవరు? నేను విమర్శిస్తున్నా, ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నా. వారే డబ్బులు ఇస్తారు, వాక్యం చెప్తున్నప్పుడు ఏమంటారు తెలుసా? పెగ్గేసి వేసాడు కానీ వాక్యం అద్దర కొట్టాడు. పెగ్గేయటం ఏమండి? దైవ సేవకులు ఎవరు అనేది వివేచన లేదు. కొన్నిసార్లు ఎవరు వివేచన లేదు. కడవరి దినాల్లో ఉన్నాం. వివేచన కలిగి జీవించుటయే దేవునికి అనుకూలమైనది. ఒకసారి మీరందరూ చేతులు ఊపుతూ చెప్పాలి, వివేచన ఆత్మతో మీ ఒక్కొక్కరిని నింపునుగాక, నింపునుగాక, వివేకముగా ప్రవర్తించుదురుగాక. రెండో మాట చెప్తున్నాను, 93వ కీర్తన మీ అందరికీ బాగా సుపరిచయమైనటువంటి మాట అండి. 93వ కీర్తన 5వ వచనం ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమైనది. మరొకసారి చెప్తున్న వినండి, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమైనది. యేసుక్రీస్తు కాలములో దేవాలయం గొప్పదా, బలిపీఠం గొప్పదా? వినండి, బలి అర్పణ గొప్పదా అని ఒక టాక్ వచ్చింది. యేసుప్రభ అంటారు, బలి అర్పణను పరిశుద్ధపరిచే బలిపీఠం గొప్పదా, బలి అర్పణ గొప్పదా? ఆ టాపిక్లో మాట్లాడతారు. దేవాలయాల గొప్పతనం కాదు మనకు కావాల్సింది, కానీ దేవాలయంలో ఉన్నటువంటి ఇదిగో సంఘము గొప్పతనం కావాలి మనకి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు లేకుండా, మీరు లేకుండా మందిరం ఎందుకు ఉంటుంది? మీరుంటేనే మందిరం. అంటే ఎన్నటెన్నటికి మందిరము పరిశుద్ధం అంటే, ఎన్నటెన్నటికి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఉన్న మీరు పరిశుద్ధముగా జీవించాలి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఈ వార్షికోత్సవ కూడికల సందర్భంగా ప్రభు చెప్తున్నారు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. మనకు తెలుసు కామాలు, క్రోధాలు, మోహాలు, మదమత్సర్యాలు, లోభాలు లేని సుచరిత్ర కలిగిన దేవుడు. పలుసార్లు యేసుక్రీస్తే చెప్పారు, మీరేదో నాకు అర్పించవలసిన అవసరం లేదు, నాకు కావలసింది మీరు. మీరిచ్చే అగరబత్తీలు, మీరిచ్చే క్యాండిళ్ళు, మీరిచ్చే ఏమండి టెంకాయలు, కొబ్బరికాయలు, ఇవన్నీ నాకు అవసరం లేదు. మీ మనసు కావాలి, మీ హృదయం కావాలి. నేను పరిశుద్ధున్నై ఉన్న ప్రకారం మిమ్ముల్ని మీరు పరిశుద్ధపరచుకొనడి. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన రక్తం కార్చింది, సమృద్ధిగా దేవుని వాక్యమునిచ్చింది, ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మతో నింపినది. ఎందుకో తెలుసండి, పరిశుద్ధంగా జీవించాలని. దేవాలయం కాదు, ఇదిగో పౌలు గారు చెప్పినట్లుగా మీ దేహమే కదా దేవుని ఆలయం.
మీరే ఒక దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆలయాన్ని ఏ విధంగా ఒక సేవకులు ఏమండి పరిశుద్ధంగా ఉంచుతారో దేవాలయములో దేవుని ఆరాధన చేస్తున్నటువంటి మీరు పరిశుభ్రముగా ఉండాలి ఇక్కడికి వచ్చే మిమ్ములను నా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధత వైపు నడిపిస్తూ ఉన్నారు ఎన్నటెన్నటికి పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి మరోసారి చెప్తున్నా పరిశుద్ధతను కాపాడుకోవాలి వార్షికోత్సవ సందర్భముగా ప్రభు చెప్తున్నారు ఒక్కొక్కరిని మరొక్కసారి ఆయన పరిశుద్ధ పరచును గాక పవిత్ర పరచును గాక మరొకసారి చెప్తున్నా పవిత్ర పరచును గాక ఎప్పుడు ఆలోచనలు పవిత్రంగా ఉండాలి మీ తలంపులు పవిత్రముగా ఉండాలి మీ పరివర్తన ఎప్పుడు పవిత్రంగా ఉండాలి నా ప్రియమైన సహోదరులారా తెశలోనిక మొదటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనము నుండి కొన్ని మాటలు దయోజనుడు పౌలు వ్రాశారు మీరు అన్య జనుల వలె అనే పదాన్ని ఉపయోగించారు యేసుక్రీస్తులోనికి రాక ఇంకా జీవిస్తున్నటువంటి వారి వలె అన్య జనుల వలె కామాభిలాష యందు కాకుండా పరిశుద్ధత యందును ఘనత యందును మీ ఘటమును ఎలా కాపాడుకోవాలో అదే దేవుని చిత్తం ఎవరి ద్వారా అపవిత్రపరచబడకూడదు ఏ వస్తువు ద్వారా అపవిత్రపరచబడకూడదు ఎందుకో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు ఏమండి ఇతరుల ద్వారా అపవిత్రపరచబడతా ఉంటారు కొన్ని వస్తువుల ద్వారా అపవిత్రపరచబడతారు చూడకూడని కొన్ని చూపుల ద్వారా అపవిత్రపరచబడుతూ ఉంటారు చేయకూడని కొన్ని పనులు చేసి అపవిత్రపరచబడుతూ ఉంటారు మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు నాలుకతో అపవిత్రపరచబడుతూ ఉంటారు నేను అనకూడదు ఒకసారి అంటున్నాను మీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయో మీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయో మీ తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయో మీ ప్రాణము మీ ఆత్మ మీ శరీరం పరిశుద్ధంగా నడిపించబడుతుందో లేకపోతే అవసరం లేని ఫోన్ కాంటాక్ట్స్ మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయో విన్నారండి ఆన్లైన్ కనెక్షన్లు మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయో మాటలు అపవిత్రపరుస్తున్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎందుకో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నాలుక మీద మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధత వైపు మిమ్మల్ని నడిపిస్తుందో లేకపోతే అపవిత్రత వైపు నడిపించబడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి వార్షికోత్సవ సందర్భం కాబట్టి నేను ఈ సందేశాన్ని మీతో పంచుకుంటున్నాను మీ ఘటాన్ని కాపాడుకుంటున్నారా నన్ను నేను కాపాడుకోవాలి నాకు చేతనైతే నేను మిమ్ములను కాపాడాలి అర్థమవుతుందండి మిమ్ములను మీరు కాపాడుకోవాలి ఎవరో కాపాడతారు అనుకోవద్దు నేను ఆ నేనులో ఉన్నాను ఈ నేనులో ఉన్నాను వారి దగ్గర ఉన్నాను వీరి దగ్గర ఉన్నారు వారు నన్ను కాపాడతారు వీరు నన్ను కాపాడతారంటే ఎవరు కాపాడలేరు ఎవరు బాధ్యులు కాదు ఒక రోజున దానియేలు రోజుల్లో రాజు త్రాగే ద్రాక్షారసాన్ని త్రాగుతున్నారు భుజించే ఆహార పదార్థాలన్నీ తింటున్నారు వారి దర్శనం వేరు దానియేల యొక్క ప్రతిష్ఠత వేరు దానియేలు ఏమన్నారు ఆ ద్రాక్షారసాన్ని నేను త్రాగి ఆ భోజన పదార్థాలు నేను తిని నన్ను నేను అపవిత్ర పరుచుకొనను మీరు ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా సంఘములో ఉన్నా సమాజములో ఉన్నా
యేసుక్రీస్తును గురి పెట్టుకొని ఆయనకు అనుగుణంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటున్నారా లేకపోతే అపవిత్రత ప్రవేశిస్తుందో కొంచెం ఆలోచించండి చివరి క్షణాల్లో నా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నూతన పరిచర్య నుండి పంపించబోతో ఉన్నారు పరిశుద్ధతలో ఇమిడి ఉన్న ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళబోతో ఉన్నారు సంవత్సరపు చివరిలోనికి మనం వచ్చాం రాబోయే సంవత్సరానికి ఒక్కొక్కరిని ప్రభు సిద్ధపరచును గాక సిద్ధపరచును గాక సిద్ధపరచును గాక ఈ సంవత్సరం ఇంచుమించుగా ఏమంటే 7-8 నెలల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాం మనం మన కళ్ళ ముందు వేల మంది లక్షల మంది చనిపోయారు అయినా యేసుక్రీస్తు మనల్ని ఒక్కొక్కరిని సజీవులుగా ఉంచారు ఎంతైనా మనం కృతజ్ఞులమై ఉన్నామో గనుక ఒక అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి రాబోయే సంవత్సరానికి రాబోయే రోజులకు మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే అది నాకు అనుకూలం అంటాడు ఆయన మీకు అర్థమైందా అది నాకు అనుకూలం మీరు ఎంత పరిశుద్ధంగా జీవిస్తారో అది నాకు అనుకూలమైంది యోసేపు చరిత్ర మీకు తెలుసు ఒక మాట చెప్తాను తన గదిలోకి అలా వెళ్ళాడండి సారి సారికి ఆయనకు శోధన వస్తుంది పాపం చేయి అని శోధన వస్తుంది ఆయన పట్టించుకోవట్లేదు తన పనిలో తను వెళ్తున్నాడు ఒకరోజు బలవంతం చేసి పాపం చేయి ఎవరు చూడట్లేదు ఎవరు లేరు పాపం చేయి కొందరు కాపాడబడుతున్నారు ఎందుకంటే వినడు పిల్లలు వాళ్ళ అమ్మగారు నాన్నగారు విన్నారని వాచ్మెన్ల దగ్గర లాగా కౌచుకుంటున్నారు ఫోన్లు మాట్లాడే అవకాశాలు లేక లోక సంబంధమైనవి ప్రవేశించలేక జాగ్రత్త పడుతున్నారు ఒక్కొక్కరిని అనకూడదు కానీ ఒక భార్యని భర్త పోలీసు ఆయన లా కనిపెట్టుకొని చూడాలి అప్పుడే కాపాడబడిద్దామే లేకపోతే కాళ్ళు ఇంటి దగ్గర నిలబడం ఆమెకి మీరు కాదులేండి మీరు కాదు కొంతమంది ఇంకొంతమంది భర్తల్ని ఆఫీస్కి వెళ్ళారంటే సరే వెంటనే ఫోన్ చేయాలా వెళ్ళావా అని వెళ్ళానులే మరల ఊరుకోదు ఈ మనిషి ఆఫీసులో ఉన్న ఎవరికో ఫోన్ చేసేది వచ్చాడా మా ఆయన అని పోలీసు వాళ్ళగా మరలా అక్కడ ఏమండి 5 o'clock బయలుదేరగానే మరలా ఫోను బయలుదేరానులే మరలా ఊరుకోదు మా ఆయన బయలుదేరాడా టైం పెట్టుకుంటుంది వచ్చారులేదు అంత పోలీసు వాళ్ళలాగా కాపాడుతూ ఉంటే ఆయన కాపాడుతున్నారు ఏం కాపాడుతుంది ఇక పిల్లల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు ఫోన్ ఇవ్వాలని భయం పిల్లలకి ఆన్లైన్ క్లాసులు మమ్మీ అంటది ఇది ఏ లైన్లో ఉందో మనకు తెలియదు ఏం చేద్దాం మరి ఆన్లైన్ క్లాసులు అంటది భయం యోసేపుకి చూడండి బాగా పాపము చేసే వసతులు దేవుడు కలిగించినను అతడు పాపము చేయలేదు ఆమె ఏదనొచ్చుగా ఒకసారి పాపం చేసే సకల వసతులు కలిగాయి అన్ని వసతులు ఉన్నాయి పాపం చేసే వసతులు అన్నీ ఇచ్చాడు దేవుడు వేసుకో ఇక చెయ్యి స్టార్ట్ చేయి ఇక నీదే రాజ్యం నువ్వే రాజు నువ్వే మాత్రమే వేసేసుకో అసలు దేవుడు లేడు నీకు చెప్పేవాడు ఎయ్ కానీ ఆయన అంటాడు నా దేవునికి విరోధంగా నేను పాపము చేయను అది తన ఘటమును పరిశుద్ధంగా కాపాడుకున్నారు వివేకముగా బ్రతకటమే దేవునికి అనుకూలం రెండవది పరిశుద్ధతయే దేవునికి అనుకూలం చూడండి రోమపత్రిక 12:2 మనందరికి బాగా సుపరిచితమైన మాటలేనండి ఇక్కడేమని రాయబడింది సహోదరులారా పరిశుద్ధమును
దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించుకొనుడి. మిమ్మల్ని బ్రతిమిలాడు చూను ఉన్నాను. ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది. ఇప్పుడు చెప్పాలి, అందరి చేతులు పైకెత్తి నేను చెప్పిన మాట చెప్పండి. ఎత్తు, కొంచెం గట్టిగా ఎత్తు, పైకి ఎత్తు, ఇలా అమ్మా కొంచెం నేను చెయ్యేత్తమన్నా. మీరు ఏది ఎదుతున్నారు అనండి. సజీవయాగముగా శరీరమును సమర్పించాలి. మరొకసారి మీరు అనండి, ప్రకటనలో చెప్పండి. అను అవునా? పాత నిబంధనలో ఎలా అర్పించారు? చచ్చిన తర్వాత అర్పించారు. వినాలి, సజీవ యాగముగా అర్పించటము, చచ్చిన తర్వాత అర్పించటం అంటే ఏమిటి తెలుసా అండి? ఆ రెండు అనుభవాలు మీకు చెప్తాను, వినండి. పాత నిబంధనలో చనిపోయిన తర్వాత ఒక పశువుని ఏమండి బలిపీఠమే పెట్టేవారు. క్రొత్త నిబంధనలో చనిపోయిన తర్వాత కాదండి, సజీవంగా ఉన్నప్పుడే. అసలు ఒక అర్పణ ఎవరమో తెలుసా? మనమే. బైబిల్ చెప్తుంది, అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడాలి అంటుంది. ప్రియమైన సహోదరులారా, మనమే ఒక అర్పణ, నేనే ఒక అర్పణ. కానుకలు ఇచ్చుకోవటం, దశం భాగాలు ఇచ్చుకోవటం, అది దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది. మనం నమ్మకంగా ఉన్నామో లేదో అని పెట్టినటువంటి ఒక పద్ధతే. కానీ మనం కానుకలు ఇచ్చి దశం భాగాలు ఇచ్చి ప్రభువుని ఎప్పుడు మెప్పించలేము. మరోసారి చెప్తున్నా, మెప్పించలేము. దేవుని సన్నిధిలో మీరే ఒక అర్పణ. ఇదే రోమపత్రికలో ఉంది, 15:30-31 ఉంటుంది. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడి. దేవునికి మనమంతా ఒక అర్పణగా అర్పించబడాలి. ఈ శరీరము ఆయన ఇచ్చినది. వినాలి, తలలో పైకి లేపి. పౌలు గారు ఏం చెప్పారు తెలుసండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మంచిది. ఇంకో మాట అంటారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు, మీరే మీ సొత్తు కాకపోతే మరలా మీకు సొత్తు ఎందుకు? ఆలోచన చేస్తున్నారా? శరీరాన్ని ఏమండి చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. నేను భీమవరం వైపు ఉన్నప్పుడు అనుకుంటాను, నేను ఇలా అంటున్నానని మీరు ఏమనుకోబాకండి. భీమవరం వైపు ఉన్నప్పుడు ఒక భర్త గారు నా దగ్గరికి వచ్చారు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నాకు కొంచెం నా భార్య కొంచెం చెప్పరా. నీ భార్యకి నేను చెప్పటం ఏంటి? భర్త నువ్వైతే నేను చెప్పటం ఏంటి అన్నాను. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నా మాట ఏంటలేదు, కొంచెం మీరు చెప్పరాదు. ఏంటో వాళ్ళ మధ్యలో ఉన్న వివాదాలు అని చెప్పి నేను ఏంటో చెప్పు చెప్తానన్నా. పెద్దోని కదా తండ్రి లాంటివన్నీ చెప్తాను. ఏమనుకోరులే చెప్పాను, జుట్టు కొంచెం ముడేసుకోమని చెప్పాను. ఈ సబ్జెక్ట్ అసలు ఆమె జుట్టు ముడేసుకోవాలా? రేపు కొంచెం రాదని గౌరవంగా బ్రతుకుతున్నా. నా పరువు దీపాకు నాయన, నువ్వు నీ భార్య జుట్టు ముడేసుకోమని నేను ఎలా చెప్తాను? మైండ్ అదనందా ఏ తమ్ముడు నువ్వు మాట్లాడేది అన్నా. నేను అన్నా అన్నా కొంచెం చెప్పన్నా, మీరు చెప్తే ఏంటది? నువ్వు చెప్పొచ్చు కదా, పెళ్లి కాకముందు నుంచి నా టైప్ ఇంతే అన్నదంట. మరి వేసుకోపోని నీకేమైంది? ఇలా విరజుమ్ముకుంటేమో చెప్పకూడదు చెబుతున్నా. ఏ ఆమె పద్ధతులు అన్నప్పుడు నీకెందుకు మరి అన్నా. నేను
నాకేమి ఇబ్బంది లేదు అన్నయ్య, బైక్లు వెనక కూర్చోబెట్టుకుంటున్నాను కదా, వెళ్తూ ఉంటే మొత్తం నా కళ్ళ మీదకి వస్తుంది దారి కనపట్ల, మొత్తం నా కళ్ళ మీదకి వస్తుంది గాలికి దారి కనపట్ల. అలా మరి అలాంటప్పుడు నువ్వు బైక్లో వెళ్ళి ఆమె ఆటో ఎక్కించు. ఆటో ఎక్కించానంటే ఎంతలావు మాట అంటది, ఏమంటది, ఎవరిని ఎక్కించుకొని పోవాలని నన్ను దించామంటది అంట. అన్ని ఫిట్టింగ్లే మా వాడికి పాపం. నేను అన్నాను నువ్వు ఎన్నో చెప్పు, నేను మాత్రం చెప్పను, నా వల్ల కాదు, నేను మాత్రం గౌరవంగా బ్రతుకుతున్నా. ఈ మాట కానీ ఎవరికైనా చెబితే ఆమె పరువు పోయింది, నాకు తెలియదు బాబు, ప్రార్థనలో పెడతానులే ఆ మనసు మారిద్ది అన్న. ఆ నెల తర్వాత నేనైతే మాత్రం చుట్టుపోవాలని లేదు మూడేళ్ళు ఏం చేయలే నేను, అసలు మ్యాటర్ నాకు మర్చిపోయా. వచ్చాను నా దగ్గరికి, ఆమెను చూస్తే రింగులు 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 ఎక్కడెక్కడే తిరుగుతుంది, ఇక్కడే పెట్టుకుంది, అసలు జుట్టే లేదు. నేను అనుకున్నాను ఆయన చూసి మావాడిని, ఏం చెప్పావో ఏం చేసావో మొత్తం మీద అసలు జుట్టులో మార్పు వచ్చింది కదరే అంటే ఆడు నీ కాలా అర్థమవుతుందా అనడం. ఏంటి బాబు అలా మాట్లాడతావు అంటే, అన్నయ్యో విను బాగా, టీవీ యాడ్లు బాగా చూసింది మనిషి, ఏదో ఆల్ క్లీన్ అంట పేస్ట్ రాస్తే అది జుట్టుకు పట్టింది ఏదో పోయిద్దని ఆల్ క్లీన్ అని ఆల్ క్లీన్ అని చెప్పి ఏదో ఉందట, ఆ పేస్ట్ రాస్తే మొత్తం డస్ట్ అంతా పోయిద్దంట, స్వచ్ఛత ఉండదంట, ఈ అమ్మాయికి పడలేదంట, ఎయిర్ మొత్తం ఆల్ క్లీన్ అయిపోయింది. అంటే ఇప్పుడు మరి ఉన్నదన్న ఇగ్గు పెట్టింది ఇగ్గు. ఆయన అంటాడు, అన్నయ్య అబద్ధం ఆడబాకు, నేను ప్రార్థన చేసేవా అనడు. ఏ బాబు మళ్ళీ ఆ మాట కదా, ప్రార్థన కూడా చేయించుకోదు అన్న, నువ్వు ప్రార్థన చేసేవా అనడు. అస్సలు చేయలే ప్రభు, నన్ను నిజమే చెప్తున్నా, శోధన రాకుండా చూడు ప్రభు అన్నాను. దేవుడు మీకు అనగదు, మీకు అర్థమైందా, ముక్కిచ్చినందుకు, దేవుడు కళ్ళు ఇచ్చినందుకు, దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసుకోమనా, పెదవులు ఇచ్చినందుకు. ప్రభు ఏమంటాడు తెలుసా, మీ శరీరములో ఉన్న ప్రతి అవయములనట పాప సాధనాలుగా వాడుకోకూడదట, పాప సాధనాలుగా వాడుకోకూడదు. వయసు ఉంది కదా అని చెప్పి తెర మీద ఊరేగకూడదు, పర్సనాలిటీ ఉంది కదా అని పోజులేయకూడదు. మీ శరీరములో దేవుడిచ్చిన ప్రతి అవయము నీతి సాధనాలుగా వాడబడాలి, పాప సాధనాలుగా కాదు వాడబడాల్సింది, నీతి సాధనాలుగా వాడబడాలి. వాక్యం చెప్తున్న సత్యం అది, ఎవరో బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అందుకే పేతురు అంటాడు చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. ఆత్మ సంబంధమైన మందిరము ఉన్నది, అక్కడ ఆత్మ సంబంధమైన యాజకులు ఉన్నారు, అక్కడ బలులన్నీ కూడా ఎలాంటి బలులో తెలుసా, ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఉన్నారు. మందిరము ఆత్మ సంబంధమైనది, లోకపు చెత్తంతా మందిరములో చేరకూడదు, లోకపు డస్ట్ అంతా మందిరంలో చేరకూడదు. కొన్నిసార్లు కొన్ని మందిరాలకు వెళ్ళి చూస్తే ఈ మందిరాల కళ్యాణ మండపాలు అర్థం కాదు, డెకరేషన్లు ఎక్కువ, లోపల ఏమండి వినండి బాగా, ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయట సముద్రపు తోళ్ళు వేశారు పైకప్పు, అసలు అందమే ఉండదు. లోపలికి వెళ్ళి చూస్తే కెరూబుల అల్లిక ఉంటుంది, కెరూబుల అల్లిక, కెరూబుల అల్లిక. బయట ఎలా ఉన్నా లోపలకు వచ్చి చూస్తే సంఘము పరిశుద్ధాత్మ చేత అలంకరింపబడాలి, సత్క్రియల చేత అలంకరింపబడాలి, పరిశుద్ధుల చేత అలంకరింపబడాలి. బయట ఆడంబరాలు కాదు కావాల్సింది, ఆత్మ సంబంధమైన మందిరము, ఆత్మ సంబంధమైన యాజకులు. ఆ బలులు ఎలా ఉండాలి, ఆత్మ సంబంధమైన బలులు.
కొందరిని ప్రార్థనకరా 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 అని మెడకు తాళేసి లాగాలి. 118వ కీర్తన 27వ వచనాన్ని చూడండి. పాత నిబంధనలో ఆ పద్ధతి ఏమండి అర్పించే ఒక ఏమండి అర్పణకు ఏం చేయాలి మెడకు తాళేయాలి. ఆ తాడు పట్టి లాక్కొని 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 గట్టిగా లాగాలి 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 లాగి 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 మారు మనసు ముందు బాప్తిజం ముందు పరిశుద్ధాత్మ ముందు డెకరేషన్లో మౌను అలంకారాలు మౌను వస్త్రధారణలో మార్పు రావాలని మెడకేసి లాగాలి. తీసుకొచ్చి బలిపీఠపు కొమ్ముకు కట్టాలి. దీని ఆత్మీయత ఏంటి తెలుసండి, క్రొత్త నిబంధనలో ఆ బలిపీఠమే మన ప్రభు శిలువ యాగం, శిలువ యాగం. ఆ బలిపీఠపు కొమ్మే శిలువ శక్తి. ఆ బలిపీఠానికి అది ఆ పశువుకి మధ్యలో త్రాడు ఉందే త్రాడు, ఆ త్రాడే శిలువ ప్రేమ. శిలువ ప్రేమ అంటే అర్థమేంటి తెలుసండి, మనము అర్పణ, ఒక పశువుల అర్పణ, మనము ఆ శిలువ ప్రేమకు కట్టబడాలి. ఎవరో బలవంతం చేయాల్సిన అవసరం లేదు, ఏసయ్య ప్రేమే మనల్ని బలవంతం చేసింది, ఏసయ్య శిలువ త్యాగం మనల్ని బలవంతం చేసింది. ఆయన త్యాగాన్ని ఆయన ప్రేమను ఆయన సమర్పణను ఆయన మనకు చేసినవన్నింటిని బట్టి మనము బలవంతంగా కాదు హృదయపూర్వకముగా మనల్ని మనమే అర్పించుకోవాలి. అది అర్పణ అంటే. ఏదో కులాచారాల ప్రకారంగా మా కులపోళ్ళు అక్కడ ఉన్నారు, సంఘస్థులు అక్కడికి వెళ్తున్నాను, మా పల్లెలో ఒకటి ఉంది అక్కడికి వెళ్తున్నాను కాదండి. శిలువ ప్రేమ మిమ్మల్ని బంధించాలి, శిలువ శక్తి మిమ్మల్ని బంధించాలి, ఆ శిలువ వైపు మీరు ఆకర్షితులు కావాలి. మీరు హృదయపూర్వకంగా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకోవటం మీ హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా దేవునికి అప్పగించుకోవాలి, అర్పించుకోవాలి. ఎవరో బలవంతం చేసి కూర్చోబెడితే ఎలా అండి? ఆదివారం సమయానికి వెళ్ళాలి, నేను పొలం సంఘానికి సంబంధించిన వ్యక్తిని అనే హృదయ ప్రేరేపణ, పిశునితనంగా ఏమండి సంకుచితముగా ఏదో అజాగ్రత్తగా అనాలోచనగా అర్పించిన అర్పణ దేవుడు అంగీకరిస్తాడా? ఎవరో బలవంతం చేసి కూర్చోబెట్టకూడదు, శిలువ ప్రేమకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. అది దేవునికి అనుకూలమైంది. చివరికి ఒక చిన్న మాట చదివి ముగిస్తాం, నోట్ చేయండి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ పౌలు గారు ఒక మంచి మాట చెప్పారండి, మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు అని క్రింద ఒక మాట అంటారు చూడండి, రాజుల కొరకు అధికారుల కొరకు, చదవండి, అధికారుల కొరకు మనుషులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైంది. ఇది అనుకూలమైంది. ఒకటి, వివేక హృదయము కలిగి జీవించటం దేవునికి అనుకూలమైంది, పరిశుద్ధతే దేవునికి అనుకూలమైంది, సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవటమే అనుకూలమైనది. 4వది, మనుషులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయటమే దేవునికి అనుకూలమైనది. ఇంత ప్రార్థనా మందిరాన్ని ఇచ్చారు. వార్షికోత్సవ సందర్భంగా ప్రభు నన్ను ప్రేరేపించిన మాట ఈరోజు మీ ముందు పెట్టాను. వార్షికోత్సవం అంటే ఏదో మనం కొన్ని చోట్ల వార్షికోత్సవం అంటే ఏంటి తెలుసండి, వండుకొని తింటాం అనుకుంటారు. సంవత్సరం అంతా కాపాడాడు దేవుడు, అందుకని ప్రేమ ఎందు సంవత్సరం అంతా కాపాడాడు. ఏయ్
నాలుగు పోటీలు లేండి. అది కాదు, నా దృష్టిలో వారసు కోసం ఏంటి తెలుసా, ఈ సంవత్సరం రోజుల్లో సంఘం ఎంత అభివృద్ధి అయింది, ఎన్ని కొత్త ఆత్మలు వచ్చాయి, ఎంతమంది మారు మనసు పొందారు, ఎంతమంది బాప్తిజం పొందారు, ఎంత పరిచయం దేవుడు విస్తరింపజేశారు అని అవన్నీ మనం తలంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఇంత ప్రార్థనా మందిరాన్ని ఎందుకు ఇచ్చారు తెలుసా అండి, ఈ ప్రార్థనా మందిరములో ఏమండి దేవునికి అనుకూలమైన పని ఒకటి చేయాలి. ఏమిటంటే మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. అది విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మారని కుటుంబ సభ్యుల కొరకు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ఎక్కడ చేసినా ప్రార్థనే కదండి అని మీరు అంటారేమో, ప్రార్థన మందిరములో చేసే ప్రార్థన విధం వేరు. ఎక్కడో అన్యాయం జరుగుతుంది. మోషేను గురించి వ్రాయబడింది కీర్తనకారులు ఈ విధంగా చెప్తారు, తెగులు బయలుదేరాయి ప్రజల మీదకి, కానీ మోషే ఏం చేశారు తెలుసండి, విజ్ఞాపన చేయుటకు దేవుని సన్నిధికి వెళ్ళాట, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అడ్డుపడ్డాడట. అడ్డుపడ్డాడు దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడు. ప్రార్థన మందిరములో ప్రార్థన ఉండాలి. సొలొమోను పెద్ద మందిరం కట్టారు, ఎందుకో తెలుసండి, పెద్ద మందిరం కట్టి ప్రపంచం అంతా పరిచయం చేసుకోవడానికి కాదు. సొలొమోను కట్టింది, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం కదా. ఈ మందిరంలో మీరుంటారా, కేవలం ధూపము వేసుకోవడానికి మాత్రమే మేము ఈ ప్రార్థనా మందిరాన్ని నిర్మించాం. ఇదిగో మీరు ఏ ప్రార్థనా మందిరానికి సంబంధించినో నాకు తెలియదు, మీరు ఏ ప్రార్థనా మందిరానికి సంబంధించినోళ్ళైనా ప్రార్థన మందిరములో ప్రార్థనాత్మతో నింపబడుదురుగాక, ప్రార్థన ఉద్యమం రేపబడునుగాక. మీకు ఒక భారం రావాలి, ప్రార్థన చేయాలనే ఒక భారం రావాలి, ప్రార్థన మందిరానికి వెళ్ళాలనే ఒక భారం ఉండాలి. తీర్పు తీరుస్తున్నాడు దావీదు విశ్రాంతి దినాన, ఎవరో త్రోవలో వెళ్తూ దావీదు ఈరోజు విశ్రాంతి దినంగా ప్రార్థనకు రారా అని అడిగారు. వెంటనే ఆయన మిగతా కార్యక్రమాలను ప్రక్కన పెట్టి ప్రార్థనా మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి ఆనందించాను. చూశారండి, మీ పనిలో మీరుండని నా తెలుసులే అని ఎగస్టాల్ చేయలేదు. ప్రార్థనా మందిరములో మనుషులందరి కొరకు మీరు విజ్ఞాపన ప్రార్థన చేయుదురుగాక. అప్పుడే ఏమండి కొరంగి కానివ్వండి, తలరేవు కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఇటు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆశీర్వాదముగా ఉండబోతున్నాయి. మీ ఇంట్లో ప్రార్థన విజ్ఞాపన పెరగాలి, దేవుని మందిరంలో ప్రార్థన విజ్ఞాపన పెరగాలి. రోజు రోజుకి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఒకరోజు చేసి ఆగకూడదు, ప్రభు ద్వారా ప్రతిఫలము పొందేంత వరకు గోజాడుతూనే ఉండాలి, విసకక ప్రార్థన చేస్తూనే ఉండాలి. యేసయ్య నేర్పింది మనకు అది. ఆయన పగలంతా దేవాలయాల్లో బోధించారు, రాత్రులు ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేశారు. ఇప్పటికీ ఆయన చేసే పని అని తెలుసండి, తండ్రి సింహాసనం మీద కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చెప్పొచ్చుగా, చేస్తున్నారా లేదా, మరి మనమేం చేస్తున్నాం, ఎంతసేపు చేస్తున్నాం, కాసేపు చేయటం మారల జరగల కాదండి. నాకు తెలిసింది ఏమిటంటే పిల్ల ఏడ్చిద్ది, ఎంతవరకు ఏడ్చిద్ది, తల్లి పాలు ఇచ్చేంతవరకు ఏడుస్తూనే ఉంటుంది, అవునా. అలాగే దేవుని ద్వారా ప్రతిఫలము వచ్చేంత వరకు మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేసిన విషయాన్ని మనం మర్చిపోతామేం కానీ ఆయన సన్నిధిలో అది జ్ఞాపకార్థంగా ఉండబోతుంది. ఈరోజు కాకపోయినా రేపు జరగబోతుంది, రేపు కాకపోయినా వచ్చే సంవత్సరం జరగబోతుంది,
గొంతులో ఊపిరి ఉన్నంత వరకైనా తప్పనిసరిగా నెరవేరుస్తాడు ప్రభు. మీరు విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తులుగా మార్చబడాలి. అది దేవునికి అనుకూలమైంది. అలా ప్రార్థన చేయటం దేవునికి అనుకూలమైంది. ఒక క్లుప్త సందేశాన్ని మీ ముందు పెట్టానండి. మరి లోకానికి మీకు మనుషులకు అనుకూలముగా నడిపించబడుతూ అనుకూలమైన చేసుకుంటూ వెళ్తారో, దేవునికి అనుకూలమైనవి ఏమిటో ప్రభు కొన్ని ఆలోచనలు మీకు చెప్పారు. మీరు స్వస్థత పొందాలని కోరుకున్నా, సింహాసనం ఏలుబడి చేసే స్థితికి రావాలని కోరుకున్నా, ప్రభు చేసిన నిబంధనలు నెరవేర్చబడాలంటే, మీ కుటుంబాలు శాశ్వతముగా స్థిరపడాలంటే, ఆయన దృష్టికి అనుకూలమైనది నా జీవితం పట్ల చేయునుగా కానీ ఒక తీర్మానం చేయాలి. నాలుగు కోణాల్లో మీకు చెప్పాను. వివేక హృదయం, పరిశుద్ధత, సజీవ యాగంగా మిమ్మల్ని మీరు డెకరేషన్లు ఏం చేయబాకండి చేయడానికి. అమ్మా డెకరేషన్లు కొంచెం మాని పరిశుద్ధంగా ఒక పెంటెకోస్తు అనుభవాలలో అర్థమైందా? మీరు మీ సొత్తు కాదు కదా, ఇంక మళ్ళీ మీకు సొత్తు ఎందుకమ్మా? రోజులు కూడా బాగోలేదు అందుకని బ్రదర్ కొంచెం రోగులు బాగలేదన్నమాట. ఒక 100,000 రూపాయలు తీసుకొని బయలుదేరండి కాకినాడ వైపు. భయం, బైబిల్ పట్టుకొని వెళ్ళండి. అండమాన దీవుల్లో తిరుగుతున్నాయి కాదు మీకు. ఏది శాశ్వతమైందో ఏది అశాశ్వతమైందో కొంచెం గుర్తుపెట్టుకోండి. మీ శరీరంలో ఉన్న అవయాలన్నింటినీ పాప సాధనాలుగా వాడుకోవద్దు. పరిశుద్ధంగా జీవించండి. సజీవయాగంగా మిమ్మల్ని మీరు పూర్తిగా సెలవు ప్రేమకు బంధించబడి నడిపించబడండి. గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేసే ప్రార్థన పరులుగా మీరు నడిపించబడండి. ఈ మాటల యొక్క ప్రతిఫలాలు రాబోయే రోజులు మీరు అనుభవించుదురుగాక. లేచి నిలబడండి అందరూ. ఎవరు అటు ఇటు తిరగవద్దు. అందరూ ఒకసారి కళ్ళు మూసి చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ప్రతికూల పరిస్థితులలో కూడా నా దేవుడు ఒక్కొక్కరిని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం మీరు పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఎవరో బలవంతం చేస్తే మీరు రాలేదు. నా దేవుడు మీ ఒక్కొక్కరిని ఆకర్షించి తీసుకొని వచ్చారు. ఈ వార్షికోత్సవ కూడికల మొదటి రాత్రి నా దేవుడు ఇక్కడ నిలిచి మీ ఒక్కొక్కరిని చూస్తూ ఆయన మీకు ఇచ్చినటువంటి మాటలు ఇవి. నిశ్చయముగా ఈ రాత్రి ఒక సేవకునిగా తెలియచేస్తున్నాను, మీరు ఆశీర్వదించబడిన ప్రజలుగా మార్చబడబోతున్నారు. స్వస్థత మీకు శీఘ్రముగా రాబోతూ ఉంది. విశ్వసించండి, విశ్వసించండి. ఆయన వస్త్రప చెంగు మీ మీద కప్పబడుతూ ఉంది. రాత్రి కప్పబడుతూ ఉంది. రాత్రి అద్భుతమైన స్వస్థత కలుగుతుంది. రాత్రి కలుగుతుంది. రాత్రి పొందండి, పొందండి, పొందండి. స్వస్థత పొందండి, స్వస్థత పొందండి, స్వస్థత పొందండి. నా దేవుడు స్వస్థపరచాలని కోరుకుంటూ ఉన్నారు. నా దేవుడు మీకు సింహాసనం ఇవ్వబోతున్నారు. ఇక మీదట రాబోయే రోజులు నిలిచి ఉన్న ప్రతి చోట ఏలుబడి చేసే స్థాయికి రాబోతున్నారు. ఏలుబడి చేసే స్థాయికి రాబోతున్నారు. నిశ్చయముగా ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడునగాక. ఒక చిన్న తీర్మానం చేసుకోండి. ఏలుబడి చేసే స్థాయికి రండి, రండి. నా దేవుడు ఆయన నిబంధనను ఎంత మాత్రము కూడా రద్దుపరచడు. నా సహోదరుడా, నా సహోదరి,
ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరులారా, ఒక్కొక్కరి జీవితంలో ప్రభువు చేసినటువంటి నిబంధనను నెరవేర్చబోతున్నారు. రద్దు పరచడు, పరచడు. తీర్మానం చేయి. అందరూ తీర్మానం చేయండి. యేసయ్యా, నిబంధన నెరవేర్చండి అయ్యా. నా ప్రభు, ఒక్కొక్కరిని మీ కుటుంబాన్ని శాశ్వతముగా దేవుని సన్నిధిలో స్థిరపరచబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు పెళ్ళగింపబడ్డారేమో, ఇక మీదట స్థిరపరచబడుదురుగాక. మీ కుటుంబాన్ని స్థిరపరచబోతున్నారు. స్థిరపడండి. అందరూ చప్పట్లు కొట్టి. ప్రైజ్ ద లార్డ్. ఇక పెళ్ళగింపబడరు, స్థిరపరచబడబోతున్నారు. యేసయ్యా, మీ దృష్టికి అనుకూలమైనవి నేను చేయబోతున్నాను. ఇక మీదట మీ దృష్టికి అనుకూలమైనవి నేను చేస్తాను. ఒక చిన్న తీర్మానం చేయి. పరిశుద్ధంగా జీవిస్తాను, సజీవ యాగముగా సమర్పించుకుంటాను. గొప్ప విజ్ఞాపన ప్రార్థన ఆత్మతో నింపబడతాను. చప్పట్లు కొట్టి. నీ పరిచర్యను తొదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడ నైతిని. నీ పరిచర్యను తోదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడ నైతిని. అహనాధన్యత ఓహో నా భాగ్య శ్రమలు సహించి
నా దేవుని స్వస్థత వస్త్రపు చెంగు ఒక్కొక్కరిని కప్పుతున్న రాత్రి, కప్పుతున్న రాత్రి, అదిగో 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 నవనూతనమైన శక్తిని పొందండి. ఆత్మీయ జీవితం అగ్ని వలె మండించబడుతుంది. అందరు చేతుల పైకి ఎత్తి ఒక్కసారి చేతుల పైకి ఎత్తి మౌనముగా కళ్ళు మూయండి, తలలో వంచండి. ఇప్పటి వరకు మీకు అనుకూలముగా నడిచారు, మనుషులకు అనుకూలముగా ప్రవర్తించారు, లోకానికి సాతానికి అనుకూలమైనట్లుగా జీవించారు. కొన్నిసార్లు యాకోబు వలె దేవునికి అనుకూలమైనవి మీకు ప్రతికూలంగా కనిపించాయి కొన్ని పరిస్థితులను బట్టి. దేవునికి అనుకూలమైన వాటిని మీరు చేసుకుంటూ వెళ్తే పితరులు ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందారు. మీరు చేతులు ఎత్తినందుకే ఇక నాకు అనుకూలంగా నడవను, నా ఎదుట మార్గం సరైనదిగానే కనిపిస్తుంది, చుదకు అది అపాయానికి తీస్తుంది దారి. యేసయ్యా, మీ దృష్టికి అనుకూలమైనవి ఏమిటో చక్కగా మీరు వివరించారు, ఇక అలాగే నడుస్తాను. మీకు అనుకూలమైనవి మేము చేసినప్పుడే స్వస్థత ఉందని, ఏలుబడి చేసే స్థాయికి మేము వస్తామని, నిబంధన స్థిరపరచబడుతుందని, కుటుంబాలు స్థిరపరచబడతాయని. మరి మీరు ఒక్కసారి చేతుల పైకెత్తి కళ్ళు మూస్తే మీ ఆశీర్వాదం కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. మౌనంగా ఉండండి, చేతులు పైకెత్తండి. మీ ఆశీర్వాదం కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన ముగించేంతవరకు కళ్ళు తెరవద్దు, చేతులు దించవద్దు. మీ వైపు చేతులు ఎత్తిన మీ ప్రజలను మీ చేతులకు అప్పగించాను. ఈ కోడికల మొదటి రాత్రి బహు విస్తారంగా మీ ప్రజలను మీరు తోడుకొని వచ్చారు. మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తే మీరు ఇచ్చినటువంటి మాటలు మీ ప్రజలతో పంచుకున్నాను. మీ దృష్టికి అనుకూలమైనవి ఏమిటో తెలుసుకొని ఆ ప్రకారంగా చేస్తే మీకు అనుకూలులుగా ఈ ప్రజలు మార్చబడతారని, వాటిలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏమిటో, అసలు మీ దృష్టికి అనుకూలమైనవి ఏమై ఉన్నాయో లేఖనాల ఆధారముతో ఇప్పటి వరకు మీ ప్రజలకు మీ మాటలను వివరించారు. విశాల హృదయముతో సుదీర్ఘంగా మీ ప్రజలు మీ మాటలు విన్నారు. పరిశుద్ధాత్ముడా,
మీ లేఖనాలను మీరు వివరిస్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయాన్ని బిడ్డలకు మీరు ఇచ్చారు. అందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఇక మీదట మీకు అనుకూలమైనవి చేసి ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీ ప్రజలు పొందునట్లు మీరు సహాయం దయచేయండి. ఈ మాటల యొక్క ఆశీర్వాదం శారీరకముగా ఆత్మ సంబంధముగా మీ ప్రజలు అనుభవించుదురుగాక అనుభవించుదురుగాక. ఈ మాటల ప్రకారముగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. అందరి హృదయములలో ఈ మాటలను స్థిరపరచండి. లైవ్లో చాలామంది మీ మాటలు విన్నారు. వారిని వారి కుటుంబాలను కలిగిన సమస్తాన్ని దీవించండి తండ్రి. గత సంవత్సరాలన్నీ ఈ ప్రార్థనా మందిరాన్ని సంఘాన్ని సేవకులను కాచుకున్నారు. ఒక్కొక్క సంవత్సరం నిజముగా ఇలా మిమ్మల్ని స్తుతించడానికి మీ నామమును ఘనపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ సంఘాన్ని మరింతగా అభివృద్ధి పరచండి. నిత్యము ఈ మందిరం మీద మీ దృష్టి మనస్సు నిలపండి. రాబోయే రోజులు మరింతగా ఈ ప్రాంతములో పరిచర్యని మీరు విస్తరింపచేయమని కోరుకున్నా. యేసు నామములో నలు దిశలా ఈ పరిచర్య వ్యాపించునుగాక. మీరు నియమించిన సేవకులను కృపగల మీ హస్తాలలో భద్రపరచుకోండి. నిజముగా మీరు ఏర్పరచుకున్న సాధనమని ఈ ప్రాంతములో మీరు రుజువుపరుస్తూ ఉన్నారు. మరింత జ్ఞానం, మరింత విశాల హృదయం, మరింత ఆత్మీయ మెలకువలు దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యం ఇవ్వండి. లోతైన ఆధ్యాత్మికమైన స్థితుల్లోనికి సేవకులను నడిపించండి. ఏ విధము చేతనైనా మీ ఉన్నత ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చుకొని ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోండి. బిడ్డలు తిరిగి వెళ్ళే మార్గాలన్నింటిలో సురక్షితమైన కాపుదల దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడుగా ఉండునుగాక, ఆమేన్.